ఈ ఫ్రాక్ వచ్చేసి సీర కట్ చేసుకున్నాం కదా బేబీకి వాళ్ళ మదర్కే సీర కట్ చేసుకుని కుట్టుకున్నాం కదా. ఇది వచ్చేసి ఫ్రాక్ వచ్చేసి 5 సంవత్సరాల పిల్లల నుంచి 7-8 సంవత్సరాల పిల్లల వరకు. ఈ యాండ్స్ వచ్చేసి ఇంతకు ముందు వీడియోలో పెట్టాను, ఇది సన్న వైర్ తో ఎలాగ జిగ్జాగ్ చేసుకోవాలి, ఎలాగ ఈ యాండ్స్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నదే మన ఛానల్లో ఇంతకు ముందు వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. కొత్త వారైతే ఒకసారి చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా నీట్ గా ఉంటుంది, నడుము దగ్గర సన్నంగా వచ్చి చాలా నీట్ గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మన వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు లేయర్ వస్తాయి ఇవి రెబల్ హ్యాండ్స్, చాలా నీట్ గా ఉంటాయి. పిల్లలు వేసుకుంటే చాలా కాస్ట్లీ డ్రెస్ లాగా చాలా నీట్ గా ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కూడా మనం వీడియోలో ఎలాగ లావ్ వైర్ పెట్టి ఎలా జిగ్జాగ్ చేసుకోవాలో కూడా కొత్త వారి కోసం పెట్టాను, అది కూడా జిగ్జాగ్ ఎలా చేసుకోవాలో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలో క్లియర్ గా ఉంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కట్ చేసుకుందాము 5 సంవత్సరాల పాపకి. ఇది ఇది వచ్చేసి బాటమ్కి ఒరిజినల్, ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి బాడీకి ఒరిజినల్, ఇది వచ్చేసి లైనింగ్. ఫస్ట్ ఈ పక్కన పెట్టేసుకుని బాడీ కట్ చేసుకుందాం, లైనింగ్ కట్ చేసుకుందాం. ఫస్ట్ బాడీ పార్ట్కి వచ్చేసి 5 సంవత్సరాల పాపకి, 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు సరిపోతే. ఇది వచ్చేసి లూజ్ వచ్చేసి 32 ఇంచులు లూజ్ తీసుకోండి. హైట్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోండి. ఇలాగా ఒక పీసు కట్ చేసుకోండి, 32 ఇంచులు లూజు 10 ఇంచులు హైట్ ఇలా తీసుకుని దీన్ని ఇలాగ 4 మడతలు వేసుకుని ఒక ఫోల్డింగ్ ఇలాగ, అంటే 32 ఇంచులు తీసాం కదా 2 ఇంచులు ఇలాగ ఊక్షులు కాజాలు పట్టికి, ఇదిగో 2 ఇంచులు ఫోల్డ్ చేసాను ఇలాగ ఊక్షులు కాజాలు పట్టికి 1 ఇంచు ఇటు ఇటు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది బ్యాక్ వర్క్ వద్ద అనమాట, ఊక్షులు కాజాలకి ఫోల్డింగ్ చేసాం కదా, ఇది బ్యాక్ వర్క్ వద్ద. ఇది కలుపున్నదే ఫ్రంట్ వర్క్ వస్తుంది. ఇలాగ మడతేసుకోండి 4 మడతలు, ఈ 2 మడతలు లూజ్నే మడతేసుకోవాలి. ఇది 1 ఇంచు ఇలా మడతేసేయండి, 1 ఇంచు మడతేసి అప్పుడు ఇది ఇలాగ ఫోల్డ్ చేయండి, అంటే 4 ఫోల్డింగ్స్ ఊక్షులు కాజాలకి చేసాను. ఇలా ఫోల్డ్ చాలరు 4.5 సాలరు డ్రా చేసుకోండి. ఇలాగ ఆమ్ రౌండ్ కూడా 4.5 డ్రా చేసుకోండి, ఆమ్ రౌండ్ కూడా 4.5 ఆమ్ రౌండ్ కూడా ఇలాగ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగ ఎల్లాకారంలో ఇలా డ్రా చేసేయండి, డ్రా చేసి ఆమ్ రౌండ్ 1 ఇంచు ఇలాగ మార్క్ చేసి 1 ఇంచుకి మార్క్ చేసి ఇలాగ ఆమ్ రౌండ్ షేప్ చేసుకోండి, ఇలా షేప్ చేసుకోండి. షేప్ చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చేసి నెక్ 2 ఇంచులు వెడల్పు నెక్ పెట్టుకోండి, 2 ఇంచులు వెడల్పు 4 ఇంచులు హైట్కి. హైట్ వచ్చేసి 4 ఇంచులు హైట్, 4 ఇంచులు లూజ్ వచ్చేసి 2 ఇంచులు ఇలాగ రౌండ్ చేసుకుంటాం. ఇలా రౌండ్ చేసుకుని ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచులు కామనే నెక్ 2 ఇంచులు నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచులకి డ్రా చేసుకోండి. బ్యాక్ నెక్ 2 ఇంచులు వెడల్పు, హైట్ వచ్చేసి 3 ఇంచులు ఇది కూడా నెక్ కూడా రౌండ్ చేసుకోండి. బ్యాక్ నెక్ కూడా ఇలా రౌండ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ నెక్ 3 ఇంచులు 3 ఇంచులు హైట్, 2 ఇంచులు వెడల్పుతో నెక్ కూడా ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్ నెక్కి ఆమ్ రౌండ్ లోతు తీసుకుందాం. ఇలా 1/2 ఇంచ్ ఆమ్ రౌండ్ లోతు, ఇది ఫ్రంట్ కదా ఫ్రంట్కి తీసుకుందాం. ఇలాగ ఫ్రంట్ నెక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచులు
హైట్ 2 ఇంచులు వెడల్పు తీసుకున్నాం. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచులు హైట్ 2 ఇంచులు వెడల్పు తీసుకున్నాం. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.5కే కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ 1.5 ఇంచు డౌన్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ వేపని 1.5 ఇంచుకే ఇలాగ ఆన్సర్ పెట్టుకోండి. 1.5 ఇంచు ఆన్సర్ పెట్టుకుని ఇక్కడ నుంచి సగం సెంటర్ నుంచి అనమాట, సగం నుంచి ఇలా సగానికి ఇక్కడ నుంచి 1.5 ఇంచు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ వేపని ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్ ఇలాగ డ్రా చేసేసుకోండి. అవి క్రాస్ తీస్తేనే మీకు ఫ్రాక్ బాగుంటుంది. ఇలా క్రాస్ తీసేసుకోండి. ఈ క్రాస్ తీస్తేనే ఫిట్టింగ్ ఫ్రాక్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలాగ దీన్ని బట్టి ఒరిజినల్ కూడా కట్ చేసేసుకుందాం. ఒరిజినల్ కూడా దీన్ని బట్టి కట్ చేసేసుకుందాం. ఒరిజినల్ కూడా కట్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం. బాడీ బాడీ అయిపోయింది కదా కటింగ్, ఇప్పుడు బాటమ్ కట్ చేసుకుందాం. ఈ సీర ఇలాగ డబుల్ ఫోల్డింగ్స్ వేయండి 2 మీటర్లకే. ఇలాగ డబుల్ ఫోల్డింగ్స్ వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్స్ వేసుకుని ఈ ఫోల్డింగ్స్ ట్రయాంగిల్ షేప్ ఇలాగ ఇలాగ ఈ మన ఈ మూలది ఇలాగ మన లెఫ్ట్ ఎప్పుడున్న మూల రైట్ వైపు ఆపోజిట్ మూలకే ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్స్ వేయండి. ఇది ఇలాగ ట్రయాంగిల్లో ఇలాగ ఫోల్డ్స్ వేయాలి. 4 మడత, 2 మడతలు వేసుకున్నదే మళ్ళీ 4 మడత అలాగ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది ఇలా వేసుకుని మనం బాడీ కట్ చేసుకున్నాం కదా, బాడీ ఇలా వేసేసుకోవాలి. ఇలా బాడీ వచ్చేసి మనం ఇదే ఊపులు కాజలు పట్టింది, ఇది ఖర్చులకి పెట్టుకున్నాం అదే, ఇది ఊక్షులు కాజాలు పట్టికి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఊక్షులు కాజా పట్టికి పెట్టుకున్నదే. ఇంకెక్కడి నుంచి ఇదిగో ఇది ఖర్చులు పెట్టకూడదు, ఇంక ఖర్చుల వరకునే ఇలాగ ఇలా పెట్టుకుని ఇదిగో ఇలా పెట్టుకుని ఈజీ అనమాట కటింగ్. ఈజీ మీకు కొలతల కన్నా కూడా చాలా ఈజీగా ఇదిగో ఇది ఖర్చు కదా, ఖర్చు దీనికి పెట్టకూడదు, దీనికి ఖర్చులు రావు కదా దాని గురించి ఇదిగో ఇక్కడ ఇలాగ సమ్గా పెట్టుకుని ఇప్పుడు సేఫ్ చేసుకోండి. ఇలాగ సేఫ్ చేసుకోండి అంతే, అలా సేఫ్ చేసేసుకుని ఇలాగ ఇక్కడ మనం సేఫ్ చేసుకున్నాం కదా. సేఫ్ చేసుకున్న కాడ నుంచి ఇక్కడ 25కి ఆన్సర్ పెట్టుకోండి. 25కి అంటే ఈ అమ్మాయిది పొడవు వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులు అయితే బాడీకి 10 తీసుకున్నాము, 22 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులు కుట్టులోకి బాటంకి బాడీకి కుట్టులోకి అంటే కానీ 25 ఇంచులు మనం బాటం పెట్టుకుంటున్నాము. ఇలాగ 25 కాడికి ఇక్కడ ఇలాగ తిప్పుగా ఇలాగ 25కి మొత్తం చుట్టూరు రౌండ్ చేసేసుకోండి. ఇలాగ మార్క్ చేసుకుని ఇలాగ ఈ మార్క్ను బట్టి 25 ఇంచులకి ఇలాగ మొత్తం రౌండ్ అంతా ఇలాగ తీసుకుని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలాగ ఇదిగో 25 ఇంచులు 25 ఇంచులు ఇలాగ 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 ఆంగలు పెట్టేసుకుని ఇలాగ ఇలాగ డ్రా చేసుకోండి. ఈ రౌండ్ అంతా ఇలాగ రౌండ్ స్టైట్గా రౌండ్గా రౌండ్ డ్రాయింగ్ చేసుకున్నాం కదా ఇలాగ అలాగ కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకుందాం. ఇలాగ ఇలాగ కట్ చేసుకుంటా ఇదిలాగ కటింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నెక్కి ఇలాగ ఒక పాదం ఖర్చు పెట్టుకుని ఇలా రౌండ్గా కుట్టేసుకుందాం. ఇది వచ్చేసి ఇలాగ తయారు చేసేసుకున్నాం కదా, దీనికి లాగే ఫ్రంట్ బ్యాక్ ఇంకో పీస్ మొత్తం అన్ని కూడా తయారు చేసేసుకోండి. నేను ఇలా తయారు చేసేసుకున్నాను. ఇవి ఇలా తయారు చేసేసుకున్న తర్వాత ఇలా వచ్చేసి నెక్కు వచ్చేసి మంచి మీద వేసి లైనింగ్ మంచి మీద వేసి
కుట్టేసేసుకుని తిరిగేసి గాట్లు పెట్టుకుని తిరిగేసేసుకుని మొత్తం చుట్టూరు కుట్లు వేసేసుకున్నాను. ఇలా అన్నిట్లు షోల్డర్ లెక్కేసుకుందాం. ఇలాగ రెండు షోల్డర్లో అతికేసుకున్నాక ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసాం కదా, దీని మీద ఈ క్లాత్ ఇలా కుట్టేసుకుని ఇప్పుడు ఇటు ఇలా మూడు వైపులా ఇలా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని నెక్ ఫ్రంట్ నెక్ ఇలా వేసేసుకున్నాం కదా, ఇలా వేసేసుకున్న తర్వాత వచ్చేసి బ్యాక్లో జిప్ వేసుకుందాం. జిప్ వచ్చేసి ఇలా తీసుకున్నాను నేను, ఈ జిప్ ఇలాగ రాంగ్ సైడ్ పెట్టుకోండి, దీన్ని ఇలాగ ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఇది కూడా రాంగ్ సైడ్ పెట్టుకోండి, రాంగ్ సైడ్ పెట్టుకుని ఇలా పెట్టుకుని నెక్ దగ్గర ఇది కొంచెం ఇలాగ దీనికి జిప్పుకి ఇవతలకే క్లాత్ ఉండి ఇలాగ చూసుకోండి. అలాగైతే మీకు జిప్పు కనిపించదు అనమాట, బయటకి జిప్పు కనిపించదు. చూడండి ఎలా వేస్తున్నానో చూడండి. ఇటు ఇలా పెట్టి ఇది కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి జిప్పు కన్నా, కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మనకి జిప్పు కనిపించదు అనమాట. ఇలాగ ఇటు సైడ్ కూడా కుట్టేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా వేసుకున్నాం కదా, చూడండి జిప్పు అసలు కనిపించదు అనమాట. ఇలా వేసుకుంటే మనకి ఇది జిప్పు అసలు కనిపించదు, జిప్ వేసుకున్నట్టు కనిపించదు అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఇది కొంచెం ఇలాగ ఇలా వేసుకుంటాం వల్ల మనకి జిప్ వేసుకున్నట్టుగా కనిపించదు, లోపల జిప్ ఉందని కూడా కనిపించదు. అది ఇలాగ కుట్టేసేసుకుని ఇక్కడ ఒక కుట్టేసేసుకుని ఇలాగ ఈ జిప్పు ఎక్స్ట్రా ఉన్న జిప్పు కట్ చేసేసుకుని యాండ్స్ అతికేసుకుందాం. ఇలాగ కుట్టేసేసుకుని అప్పుడు జిప్ కట్ చేసుకోండి, లేకపోతే జిప్ కిందకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు జిప్ కట్ చేసేసుకోండి, జిప్ చాలా నీట్గా వచ్చేసింది కదా. జిప్పు వేసుకోవడం కూడా చాలా ఈజీగా అది వేసేసుకోవచ్చు, నీట్గా వచ్చేసింది కదా. ఓకే ఇప్పుడు యాండ్స్ వచ్చేసా, ఈ యాండ్స్ కూడా మీకు వీడియో పెట్టాను, ఒకవేళ చూడకపోతే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను నేను. అంటే ఒక కుర్చీ పెడితే ఒక రెండు కుర్చీలు పెడితే కూడా ఇవి ఇంకా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. ఇంకా కొంచెం ఆమ్ రౌండ్ కన్నా కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేశాను, కుర్చీలు పెడితే బాగుంటాయి. ఇది వచ్చేసి యాండ్ సైడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ ఒక సైడ్ అతికేసుకుందాం. ఇలాగ ఖర్చులు వేసేసుకున్న తర్వాత ఈ సైడ్ ఒక సైడ్, ఇప్పుడు వచ్చేసి దీనికి బెల్ట్ వేద్దామని ఇచ్చినర వెడల్పుతో ఒక పీస్ తీసాను. దీనికి నడుము ఎంత కావాలి అంతా వేసుకుని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేయండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇదంతా ఈ క్లోజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలాగ ఒక కుట్టేసాయి. ఇక్కడ థ్రెడ్ ఇలాగ ఎక్కించుకుందాం, ఎలా ఎక్కించుకోవాలో మీకు చూపిస్తాను. ఇలాగ ఇటు కుట్టేసాం కదా, ఇటు ఇటు ఫోల్డ్ చేసి కుట్టాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఈ వారి నుంచి ఒక కుట్టేసేసుకోండి, ఇక్కడ కూడా ఇలాగ చుట్టూరు ఒక కుట్టేసేసుకోండి. ఇక్కడ థ్రెడ్ పెట్టడానికి ఇలా ఫోల్డ్ చేసి రెండు వైపులా కుట్టుకుని ఇందులో నుంచి థ్రెడ్ ఎక్కించుకుందాం. అటు సైడ్ ఖర్చు పట్టాలి కదా, అందుకని కొంచెం గ్యాప్ వదిలేసుకుని వేసేస్తాం. బాడీ అయితే పూర్తయిపోయింది, ఇప్పుడు బాటమ్ కుట్టుకుందాం.
బాటమ్ తయారు చేసుకోవాలి కదా, బాడీ తయారు చేసుకున్నాం ఇప్పుడు బాటమ్ తయారు చేసుకుందాం. రకాలుగా ఇది వైర్ ఉంటుంది, ఈ వైర్ ఇంకో బాగా సన్నం వైర్ ఇది. ఇది హ్యాండ్స్ కేసేం కదా, నేను హ్యాండ్స్ కూడా వేసేటప్పుడు మీకు వీడియో పెట్టాను, ఒకవేళ చూడకపోతే చూడండి. ఇది వేసుకుంటే ఆ సన్నం వైర్ వేసుకుంటే ఇలాగా కొంచెం తిరుగుతీయలాగా కొద్దిగా, అదే ఈ మీడియం సైజ్ ఇది, ఈ మీడియం సైజ్ వేసుకుంటే ఇంకొంచెం తిరుగుతీయి కుచ్చీళ్ళు, ఇంకొంచెం ఎక్కువ తిరుగుతీయి. ఇది బాగా బిగ్ సైజు అంటే పెద్ద సైజ్ అనమాట. ఇది వేసుకుంటే బాగా ఎక్కువ తిరుగుతాయి, బాగా ఎక్కువగా కుచ్చిలు తిరుగుతాయి. ఇప్పుడు దీనికి వేస్తున్నాను ఇది పెద్ద సైజు, వేసాక సూత్రి కానీ ఎలా వస్తుంది అని మనం జిగ్జాగ్ చేయాలనుకుంటే పాదం వేగంగా పాదం మార్చుకో, చాలా ఈజీగా ఉంటుంది. ఇది మార్చుకుంటాను పాదం, పాదం మార్చేసాను నేను. ఇది వచ్చేసి జిగ్జాగ్ చేసుకో, జిగ్జాగ్ వచ్చేసి వైరు ఇలాగా పెట్టి ఇలాగా. ఇది వైర్ అసలు బయటకు రాకుండా, వైరు రాకూడదు అసలు బయటికి, వచ్చిందా జిగ్జాగ్ నీట్ రాదు. ఇలా లోపల పెట్టి బాగా ఇలా లాగి వేస్తే బాగా గెరలు తిరుగుతుంది అనమాట, బాగా కుచ్చిళ్ళు ఇలా బాగా తిరుగుతుంది. ఇలాగ చాలా నీట్గా వచ్చేస్తుంది జిగ్జాగ్ వచ్చేసి, వచ్చేసింది కదా. దీనికైతే బాటంకి అయితే లావుతి వైరు వేసుకోండి, హ్యాండ్స్కి అయితే సన్నం సరిపోద్ది. ఓకే, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా బాటమ్ ఎలా కట్ చేసామో అలాగే కట్ చేసుకున్నాము. ఇదిగో బాటమ్ వేసేసి లైనింగ్ కూడా కట్ చేసాను, అంటే బాటమ్ వేసుకుని లైనింగ్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా నేను జిగ్జాగ్ చేసేస్తున్నాను, జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసి ఇలాగ మటన్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా జిగ్జాగ్ చేసేస్తున్నాను. కొత్త వాళ్ళ కోసం ఫ్రెండ్స్, జిగ్జాగ్ అయితే మనం ఇలాగా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుంటే, ఇలా పెట్టేసి పట్టుకుంటే అదే ఇలాగా రోల్ చేసుకుని రౌండ్ చేసుకుని అదే జిగ్జాగ్ చేసేది. గమనించారో లేదో, ఇలాగ ముక్క మామూలు ముక్క ఎట అతికిన కాడ ఇలా ముక్క అతికిన కాడ దళసరి వస్తుంది కదా, అలాంటి చోట్ల కొంచెం వెనకాల లాగితే సరిపోతుంది. ఇలాగ నీట్గా వచ్చేస్తుంది జిగ్జాగ్, కొత్త వాళ్ళకి అయితే ఎలా చేసుకోవాలో తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. ఇది వచ్చేసి 2లో పెట్టాలి మనం జిగ్జాగ్ చేసుకునేటప్పుడు, నెంబర్ వచ్చేసి మనం 2లో పెట్టుకోవాలి. మామూలు కుట్టుకునేటప్పుడు దగ్గరగా పెట్టుకున్న దూరంగా పెట్టుకున్న మనం జిగ్జాగ్ చేసుకునేటప్పుడు 2లో పెట్టుకుంటే కరెక్ట్గా బాగుంటుంది అనమాట జిగ్జాగ్. ఇది వచ్చేసి నెంబరు మనకి బాగా చిన్నగా కావాలంటే ఇది పెట్టుకోవాలి, కొద్దిగా బాగా కనిపించాలి జిగ్జాగ్ అంటే ఇది పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, కొత్త వాళ్ళకి తెలియదు కదా అందుకనేసి చెప్తున్నాను. ఇదైతే జిగ్జాగ్ అయితే పూర్తయిపోయింది, ఇంకో నీకు వచ్చేసింది కదా. మనం ఏం ఫోల్డ్ చేయక్కర్లేదు, ఇదే ఫోల్డ్ చేసుకుంటుంది. అందుకే పాదం మార్చుకోవాలి, పాదం మార్చుకుంటే అదే ఇలాగ రౌండ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి బాడీ మంచి మీద రాంగు మిషన్ మీద ఉండేలాగా రైట్ పైకి ఉండేలాగా పెట్టుకోండి బాడీ ఇది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ ఒరిజినల్ తీసుకుని దీని మీదకే ఇలా మంచి బాడీ మీద ఉండేలాగా రాంగు పైకి ఉండేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం మామూలుగా కుట్టు పైకి వచ్చినా పర్వాలేదు అనుకుంటే దీని మీద ఇలాగ లైనింగ్ కూడా పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు. ఇలా లైనింగ్ కూడా వేసేసుకుని మూడు కలిపి కుట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కుట్లు పైకి రాకూడదు అనుకుంటే కుడుతున్నాం కదా, కుట్టు కనిపించకుండా ఉండాలంటే ఫస్ట్ లైనింగ్ పెట్టుకోండి మంచి పైకి, అంటే రైట్ పైకి రాంగు కిందకి పెట్టుకోండి, అంటే కుట్లు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా పెట్టండి బాడీ వచ్చేసి. కొత్తవాడి కోసం ఫ్రెండ్స్, కొత్తవాడికి తెలియదు కదా అందుకని నేను తలసిస్తున్నాను. ఇది వచ్చేసి రైట్ బాడీ మీద ఉండేలాగా రాంగు పైకి ఉండేలాగా ఇలా మూడు పెట్టుకుని ఇలాగా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒకటి అడుగు వేసుకుని ఒకటి పైన వేసుకుని కుట్టేసుకున్నాం కదా, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా తిరిగేసేసుకుంటే మాకే కుట్టు పైకి రాదనమాట. ఇదిగో కుట్టు ఇలాగ లోపలికి వెళ్ళిపోతుంది. లైనింగ్ సేమ్ ఒరిజినల్ వేసి కట్ చేసేసుకుని హైట్ మాత్రం ఒక 2 అంగుళాలు ఒక 4 అంగుళాలు మీకు మీ ఇష్టాన్ని బట్టి తగ్గించుకోండి, పొడవు తగ్గించుకోండి సరిపోద్ది అంతే పొడవు. ఇంకా నేనైతే 4 ఇంచులు తగ్గించాను, అలాగే మీకు ఎంత కావాలంటే అంత పొడవు తగ్గించుకోండి, మిగిలినంతా సేమ్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం జాయింట్ కలిపేసుకోండి.
బాడీ బాటమ్ కలుపుకున్నాం కదా, అక్కడ దాకా ఇలాగా బాడీ బొచ్చనలు లైనింగ్ కలిపి 1 ఇంచ్కి కిందకు వచ్చేయండి. 1 ఇంచ్ ఇంకో దీని నుంచి ఈ జాయింట్ కాడ నుంచి 1 ఇంచ్ కిందకు వచ్చాక లైనింగ్ కలిపి పెట్టేసి ఫస్ట్ తర్వాత కుడుతుంది పుడదాము. కొన్న ఫ్రాక్ అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి దీనికి థ్రెడ్ వేసేసుకుందాం. నేను ఈ క్లాత్తో కుట్టాను థ్రెడ్ మీరు మామూలు రెడీమేడ్ థ్రెడ్ అని వేసేసుకోవచ్చు, లేకపోతే ఈ క్లాత్తో కానీ ఈ క్లాత్తో కానీ బాడీకి వేసిన క్లాత్తో కానీ బాటమ్కి వేసిన క్లాత్తో కానీ మీరు ఇలా థ్రెడ్ కుట్టుకుని ఇక్కడ ఓపెన్ చెట్టుకున్నాం కదా మనం ఇటు ఇటును సైడ్ ఆమ్రౌండు ఇది కలుపుకునే దగ్గర చెట్టుకున్నాం కదా, ఇలాగ ఫినిష్కి పెట్టుకుని థ్రెడ్ ఇలాగ చుట్టూరు ఇలా ఎక్కించేసుకుంటాం. ఇది ఇలాగా ఎక్కించేసుకున్న తర్వాత వేసుకున్నాం కదా బాడీకి వేసుకున్నాం కదా, అయితే ఈ క్లాత్ బెల్ట్ వేసుకున్నాం కదా వచ్చేసి దీనికి చిన్నగా యాంగిల్స్ వేసుకుంటాం. అంటే పిల్లలకి థ్రెడ్ లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నమాట, ఏదన్నా చివర యాంగిల్స్ వేసుకుంటే ఇలా రెండిట్లకి ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్రాక్ ఎలా తయారైందో చూద్దాం. మనం కుట్టుకున్న ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది కదా, చాలా బాగుంది కదా, చాలా ఈజీగానే కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. రెబల్ హ్యాండ్స్ ఇవి కూడా కటింగ్ స్టిచ్చింగ్ మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టాను, ఒకవేళ చూడాలనుకుంటే మీకు మన వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే అవి వచ్చేసి సన్న వైర్తో జిగ్జాగ్ చేశాను, ఇది వచ్చేసి బాటమ్ వచ్చేసి లావ్ వైర్తో జిగ్జాగ్ చేశాను. ఇలా లావ్ వైర్తో చేసుకుంటే ఇలా ఎక్కువగా కుచ్చులు తిరుగుతాయి, బాటమ్కి వచ్చేసి లావ్ వైర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం, బాయ్.